మేషరాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు ఫిబ్రవరి నెల నుంచి 4వ తారీఖు మార్చి నెల వరకు ఎలా ఉందో గమనిస్తే ఈ వారమంతా అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారని చెప్పాలి వ్యాపారం మంచి లాభాలతో సాగుతుంది అనుకున్న వ్యాపారంలో అనుకున్నట్టుగానే స్థిరపడతారు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనేక ప్రశంసలు కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ఈ వారం గడుస్తుంది ప్రమోషన్ ఏంటి ఇంక్రిమెంట్ ఏంటి అధికారాల మెప్పు ఏమిటి కొత్త ఉద్యోగంలో రాణించడం ఏమిటి కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారమంతా కనిపిస్తుంది ఈ వారం గాని మన అదృష్టం గాని చూసుకుంటే మంచి అదృష్టవంతులు సొంత తెలివి కష్టం మీద ఎక్కువగా డిపెండ్ అవడం చాలా మంచిది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అంతక కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల చదువు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారం చాలా బాగా లభిస్తుంది మనోనిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు విలువైన వస్తువులు భూములు ఇతరత్ర కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నారు పిల్లల ఆరోగ్యపరం ఆరోగ్యం పట్ల చాలా సంతృప్తి కలిగి ఉంటారు దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలమైన సమయం కనిపిస్తుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు ఎటువంటి బెంగ అక్కర్లేదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులకి అవకాశం ఉండే అవకాశం ఉంది పార్ట్నర్షిప్లో లాస్ వచ్చే అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వివాహం కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ జాతకం ఈ వారమంతా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి అనేక శుభాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం చాలా మంచిది